చాలామంది అడుగుతున్నారు కానీ 10th క్లాస్ అయిపోతే చాలు ఇంకా దేవుడు లేడు అంటున్నారు అంతే. 10th క్లాస్ అయిపోతే చాలు, ఎవరు లేరు, ఎవరు ఉన్నారు భూమి మీద, ఒకడో ఉన్నాడు. దేవుడు ఒక బుద్ధిహీనులు అంటారట, బుద్ధిహీనులు తమ హృదయంలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయాడు కనుక దేవుడు లేడు అంటారు. కానీ నిజానికి ఒక మాట చెప్పినా, దేవుడు లేడు ఎక్కడ లేడు చెప్పినా నీ హృదయంలో లేడు, నీ జీవితంలో లేడు, నీలో లేడు, ఈ విశ్వంలో లేడని మాత్రం మనకు ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్పిన ముగిస్తాను, చదువుకున్న పిల్లలు ఉన్నారు కానీ చెప్తున్నాను, నిజంగా మరో లైఫ్ ఉంటుందా అంటే ఉంటుంది, గుర్తుపెట్టండి. నాకు ఎప్పటికీ అమేజింగ్ అనిపించే ఆ ఎగ్జాంపుల్ వల్ల ఉంటుందండి ఈ ఐన్స్టీన్ గారు చెప్పిన సిద్ధాంతం. మనం అంతా అణువులతో ఉంటాం, అణువులు తెలుసుకోండి, అణువులు అణువులు అంటే ఏంటని అడిగితే ఇంకా అంతే సంగతులు ఇక్కడ అణువులు. ఇందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అణువులట ఎప్పుడని మీరు గమనించండి, ఈ కెమెరా ఉందా, మన కెమెరా వెనకాల ఒక ఎల్ఈడి వేసాం అనుకోండి, ఈ ఎల్ఈడి వేసిన తర్వాత ఈ కెమెరాలు సరిగ్గా తీయవు, మీరు ఎప్పుడైనా గమనించలేదు, ఇలా జాడెళ్తుంటుంది, ఇలా వేసి వెళ్తుంటుంది చూసారు. ఆ లైటింగ్ అది బాగా ఉండాలి, అది ఎలా ఎలా జాడ జాడగా రావడానికి కారణం ఏంటో తెలుసా, ఈ కాంతిలో కూడా అణువులు ఉంటాయండి. వాటికి అంటే ఒక విషయం తెలుసట, మనం చూస్తున్నామన్న విషయాన్ని పసిగట్టి స్ట్రైట్గా వెళ్ళే అణువులు ఒక్కసారి ఇలా వేసి వెళ్తున్నట్టు వెళ్తుంటాయట. నా మాట మీకు అర్థమవుతుందా, అంటే వీటికి యాక్షన్ ఉంటుందట. మనకు కనబడిన అణువులు బాగా వినండి, ఇది ఒకేసారట రెండు ప్లేసుల్లో ఉంటుందట. ఇప్పుడు అడుగుతున్నాం, ప్రతి అణువు ఇందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, నా షర్ట్లో ఉన్నాయి, నాలుగు అణువు అణువులు అణువులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ అణువులు కనబడుతున్నాయి చూసారా, ఎగ్జాక్ట్ ఈ అణువులు ఏవైతే ఉన్నావో ఇప్పుడు నా ఉనికి, ఇప్పుడు ఆయన చెప్పిన సిద్ధాంతమే సైన్స్ అంటారు కదా, ఇప్పుడు ఆయన చెప్పిన సిద్ధాంత ప్రకారం ఇప్పుడు నా ఉనికి ఇక్కడే లేదట, నా ఉనికి వేరొక యూనివర్స్లో కూడా రన్ అవుతూ ఉంటుందట. అంటే ఇప్పుడు ఈ సిద్ధాంత ప్రకారం ఏంటి చెప్పండి, చాప్టర్ ఇక్కడ ముగిస్తాం చెప్పండి, అక్కడ కంటిన్యూ చేస్తాం, దీన్నే ఈ శ్వాస పరిభాషలో పరలోకం అంటారు, దీన్నే నిత్యత్వం అంటారు, దీన్నే అణువులు బాగా వినాలి, అణువులు మరొక యూనివర్స్లోనికి ప్రయాణం చేయడం అంటారు. మొన్నే అమెరికా శాస్త్రవేత్త అయిన పేరు గుర్తు నేను డౌన్లోడ్ చేసుకున్నాను, డాక్టర్ అన్నాడు ఏమని చెప్పినా, అందరు చనిపోయే ముందు ఎంతగా ఏదో ప్రవర్తిస్తున్నారండి, వాళ్ళకి ఏదో కనబడుతుంది అన్నారు, ఆ రికార్డ్స్ అన్నీ రాశారు. ఏం కనబడుతుందయ్యా అంటే, ఈ గంటల వ్యవధిలో చనిపోయిన వాళ్ళు బయటకు వస్తారు కానీ గంటల వ్యవధిలో, ఈ గంటల్లో బ్రెయిన్ డెడ్ అవుతారు, ఒక గంట చనిపోతే మళ్ళీ కొంచెం అలా మెలకు వస్తుంది కదా, ఈ మెలకు వచ్చిన వాళ్ళు రికార్డ్ చేశారు, ఇంకా సుమారు 270 మంది అయిన సాక్ష్యాలు. ఇవి రికార్డ్ చేస్తే అందరూ అన్నారట, ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట అన్నారట, మీకు ఈ గంట వ్యవధిలో మీకు ఏం కనబడిందంటే, కొంతమంది అన్నాడు ఏదో వెలుగు కనబడుతుందంటే, ఆ వెలుగు ఏదో మాట్లాడుతుంది, చాలా భీకరంగా ఉంది, మెలుగు వచ్చేసింది అన్నారు. మరో కొంతమంది మాట్లాడారు, ఏం కనబడిందో ఈ గంట వ్యవధులు అంటే, ఏదో చీకటి అండి, ఎవరో ఆ చీకటిలోకి తీసుకెళ్ళిపోతున్నట్టుంది, మెలుగు వచ్చేసింది అన్నారు. నేను అడుగుతున్నాను, ఇవి ఎంతవరకు నిజాలు అబద్ధాలు తెలియదు కానీ వాళ్ళు చెబుతున్న విషయాలు వింటుంటే మాత్రం మనకు భయం వేస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్పనా, దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని నమ్మేసి చచ్చిపోయామనుకోండి, ఉన్నాడు అనుకోండి గొడవలేదు, లేడు 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 లేడని చచ్చిపోయామనుకోండి, ఉన్నాడు అనుకోండి చెప్పు, లాజిక్ నా మాట మీకు అర్థమవుతుంది, ఉన్నాడు ఉన్నాడని చెప్పిన తర్వాత లేడు అనుకోండి, లేడన్నవాడు లేనప్పుడు నేను లేను, ఆయన లేను, ఇంకేమీ లేదు, అయిపోయింది ఇంక అక్కడితో, లేడన్నవాడికి ఉన్నవన్నీ కనబడ్డాయి అనుకోండి, అప్పుడు స్టార్ట్ అవుతుంది రగడ. గుర్తుపెట్టుకో, ఎవడు అడ్వాన్స్గా ఉంటాడు చెప్పనా, దేవుడు ఉన్నాడని నమ్మినోడే అడ్వాన్స్గా ఉంటాడు. గుర్తుపెట్టాడు, ఒకవేళ నీకు అర్థమయ్యేలా మేము ప్రూఫ్ చేయకలేకపోవచ్చేమో కానీ ప్రస్తుతానికి, కానీ మేము నమ్మినది మాత్రం వాస్తవం.
మేము నిజమని స్వీకరించింది మాత్రం వాస్తవం. దానికి మీకు ఇంకా ఆధారం ఏంటయ్యా అంటే, ఇదిగో ఆ యెరూషలేములో ఎప్పటికున్న ఖాళీ సమాధి. మనుషుల్లో ఎవడు దీన్ని ప్రూవ్ చేశాడయ్యా అంటే, అదిగో మనుషులందరూ చనిపోయారు, ఆయన తిరిగి లేచారు. అనేక మంది మేధావులు అన్నవారు కూడా మారిపోయారు, యాజీలు మారిపోయారు, కాపర్లు మారిపోయారు, ఇంతమంది యూదుల్లో అనేక మంది మారారు. ఇంతమంది ఆయన ఎలా వెంబడించగలిగారు? ఆయన తిరిగి లేచింది నిజముగానక వెంబడించగలిగారు. రోమా రాజులు మారిపోయారు, కాన్స్టెంట్ నోబులు మారిపోయారు, ఎక్కడో తోమ ఇండియా వరకు పరిగెట్టుకు వచ్చాడు, పౌలు ఎక్కడో ఆ ఇల్లూరికమని ఆ రష్యా ఖండం వరకు ప్రకటించి పిచ్చోలు వీళ్ళందరూ. ఒకవేళ వాళ్ళందరూ పిచ్చోలు అయితే మేము పిచ్చోలు, వాళ్ళందరూ అమాయకులు అయితే మేము అమాయకులు. ఒకవేళ వాళ్ళు నమ్మిందే తెలివైందని నీకు తెలితే వాళ్ళని వెంబడిస్తున్న మనం కూడా చెప్పండి తెలివైన. ఏంటి మా తెలివితేటలకు నిదర్శనం అంటే ఆ పునరుద్ధానమే మన తెలివితేటల నిదర్శనం. ఆయన లేచాడు.